అండ్ రాకేష్ మాస్టర్ యూట్యూబ్ స్టార్ రాకేష్ మాస్టర్ ఆయన మరణించిన తర్వాత చాలా మంది కూడా తీవ్రంగా బాధపడ్డారు. అండ్ అలాగే వాళ్ళ ప్రియ శిష్యులు సత్య మాస్టర్ శేఖర్ మాస్టర్ గారు కూడా 12వ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరి పిల్లలు అంటే లైక్ అతని ఆత్మకి శాంతి చేకూరేలాంటి ఫంక్షన్ ని పెట్టారు మేడం. సో చాలా మంది కూడా వాళ్ళ ముందు ఎంత ముందు వాళ్ళ మీద విమర్శలు చేశారు, మాస్టర్ కి అన్యాయం చేశారు, మాస్టర్ ని సరిగ్గా పట్టించుకోలేదు, వాళ్ళ వల్లే మాస్టర్ల యూట్యూబ్ ఛానల్స్ కి వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి. సో దాన్ని అంతటిని కొట్టేసేలాగా వీళ్ళు చేశారు. అండ్ వీళ్ళు కూడా మేము మాస్టర్కి ఏం చేస్తాం హెల్ప్ మాకు తెలుసు, మీ ఎవరికి తెలియదని వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఒక రకంగా ఈ డాన్స్కి సంబంధించిన దీంట్లో ఒక ధృవతార లాంటి వాడు రాకేష్ మాస్టర్, ఏ మాట కామాట. కానీ ఎంత ధృవతారులైనా సరే, ఎంత వెలుగు వెలిగిన వాళ్ళైనా సరే, ఎంత చరిత్ర సృష్టించిన వాళ్ళైనా వాళ్ళ మీద వాళ్ళకి అదుపు లేకపోతే, వాళ్ళ నడవడికి మీద వాళ్ళకి క్రమశిక్షణ లేకపోతే అధపాతాళానికి వెళ్ళిపోతారంటానికి సజీవ సాక్ష్యం ఈ మధ్య కాలంలో. ఇంతకంటే గొప్ప సాక్ష్యం రాకేష్ మాస్టర్ని మించిన సాక్ష్యం ఎక్కడా దొరకదు మనకి. ఆకాశ మార్గంలో పయనించిన ఆయన అధపాతాళానికి పడిపోయాడు. మరి ఈ విషయంలో అతను అంత దురదృష్టకరమైన పరిస్థితిని ఎదుర్కోవటానికి కారణం ఏంటి అని కనుక మనం ఆలోచించుకుంటే, ఆయన ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇస్తూ, నాకు పెద్ద బంగ్లా ఉండేది, నా ఇంటికి వచ్చి బ్రహ్మానందము మళ్ళీ బాబు మోహన్ ఇట్లాంటి వాళ్ళు నా ఇంటికి వచ్చి పేకాడుకునేవాళ్ళు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగానే ఆయన వాళ్ళు పేకాడారో లేదో నాకు అయితే తెలియదు, కానీ ఆయనైతే బాగా డబ్బులు సంపాదించిన మాట వాస్తవం, చాలామంది శిష్య బృందాన్ని సంపాదించుకున్న మాట వాస్తవం, వాళ్ళందరినీ ఇవాళ సినిమా రంగంలో ఒక నిష్ణాతులుగా నిలబెట్టిన మాట వాస్తవం. ఇవన్నీ చేసింది రాకేష్ మాస్టర్. కానీ ఈవేళ రాకేష్ మాస్టర్ పరిస్థితి ఏంటి? చివరి చివరిలో ఒక 4-5 సంవత్సరాల నుంచి అతను బానిసైపోయిన పరిస్థితి. మద్యానికి మద్యానికి బానిసైపోయి, ఆయన మద్యానికి బానిసైన తర్వాత ఆయన్ని ఒక్క మద్యం బాటిల్తో కొనవచ్చు అనే ఒక పరిస్థితిని అతను చేజాతులారా అతని తెచ్చుకున్నాడు. ఒక్క బాటిల్ ఇస్తే చాలు, ఏం చెప్పినా చేస్తాడు రాకేష్ మాస్టర్. చొక్కా లేకుండా ఉంటే ఉండమంటే ఉంటాడు, గుండు చేసుకోమంటే గుండు చేసుకుంటాడు, పిలకేసుకోమంటే పిలకేసుకుంటాడు, శ్రీరెడ్డి తోటి బూతులు మాట్లాడమంటే మాట్లాడతాడు, ఇంకొకరితో బూతులు మాట్లాడమంటే మాట్లాడతాడు. పూర్తి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్కి అతను ఒక అడ్రస్ లాగా తయారయ్యాడు. ఆ క్రమంలో అతనితో భరించలేక అతని భార్య ఆ పిల్లలు దూరం అయిపోయారు. అసలు నిజంగా రాకేష్ మాస్టర్ కనుక ఈ పరిస్థితిలోకి రాకుండా ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలు ఇవాళ ఎంత మంచి ఉచ్చ స్థితిలో ఉండేవాళ్ళు, వాళ్ళ వాళ్ళ స్టూడెంట్స్ శేఖర్ మాస్టర్ సత్య మాస్టర్ వీళ్ళు ఉన్నారు అంటే ఇవాళ వాళ్ళు ఒక రకంగా ఇండస్ట్రీని ఆళ్తున్నారు. ఇవాళ ఆ పరిస్థితి రాకేష్ మాస్టర్ ఆయన శిష్యుంది. అలాంటిది ఇలా ఎందుకు అయ్యాడు అంటే కేవలం ఆ మద్యపానం, ఆ మద్యం తీసుకోవటం, మితిమీరి మద్యం తీసుకోవటం, అది అతని మెదడు అతని వశంలో లేకుండా అయిపోవడము, అతను తాగితే మనిషి కాదు అనిపించేలాగా పరిస్థితిలోకి వచ్చి అతను నీచాతి నీచంగా కొంతమంది ఈ రీల్స్ ద్వారా షార్ట్స్ ద్వారా యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలి, ఇంటర్వ్యూస్ ద్వారా వీటి ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకునే ఒక కొంతమంది స్వార్థపరుల చేతిలో అతను కీలుబొమ్మయ్యాడు. ఆ లక్ష్మి అని ఒక ఆమె, అలాగే చివరిలో స్వాతినాయుడు, వీళ్ళందరూ కలిసి అతనితో వీడియోలు చేయడం, అవన్నీ డబ్బులు సంపాదించడానికే. చాలా దిగజారుడు వీడియోలు అనమాట అవి. ఆ దిగజారుడు వీడియోలు చేయడము ఇవన్నీ చూసుకుంటే 10 మంది చూస్తారు అంటే ఎంత దిగజారిపోయిన యాక్షన్ చేయటానికి మాట్లాడడానికి ఆయన రాకేష్ మాస్టర్ దిగజారిపోయాడు అంటే, ఒక ఒక మనిషి బతికుండగానే తన పతనాన్ని చూసుకోవటం అంటే ఏంటో రాకేష్ మాస్టర్ని మించి మనం ఇంకెవరిని ఎగ్జాంపుల్గా చెప్పలేము. దీన్ని బట్టి ఎవరైనా సరే నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీకెంత విద్వత్తు ఉండని, నీకెంత తెలివితేటలు ఉండని, నువ్వెంత హార్డ్ వర్క్ చేయని, నువ్వెన్ని విజయాలు సంపాదించని, ఎంత డబ్బు సంపాదించని, కానీ
నీవు బలహీన మనస్తత్వంతో ఉన్నావు అంటే గనక, నువ్వు నీ అలవాట్లకి బానిస అయ్యావు అంటే గనక, నువ్వు ప్రపంచం ముందు బానిసవే. నువ్వు బానిసు లాగా ఉండాలి అనుకుంటే ఈ అలవాట్లు చేసుకోవాలి. చాలామంది మద్యపానం చేసేవాళ్ళు ఉన్నారు. అవును మేడం. కానీ వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళకి లిమిట్ అదుపు ఉంటుంది, వాళ్ళ మీద వాళ్ళకి అదుపు ఉంటుంది. కానీ ఆ అదుపు లేని పరిస్థితికి అధోగతికి దిగజారిపోయాడు. అందుకే రాకేష్ మాస్టర్ అంటే ఒకప్పుడు ఆకాశ మార్గంలో ఉన్న మనిషి ఇవాళ నేల కాదు, నేల మీద కాదు, అధపాతాళానికి వెళ్ళిపోయాడు. అతని కుటుంబానికి అతను చాలా అన్యాయం చేశాడు అని మటుకు ఖచ్చితంగా చెప్పొచ్చు. అతని భార్య పిల్లలు వాళ్ళకి అతను ఏం చేశాడో అర్థం కావట్లేదు, కానీ వాళ్ళని మట్టుకు ఇవాళ నడి రోడ్లో నుంచోబెట్టేశాడు. కాకపోతే ఇవాళ ఆయన అంతిమ సంస్కారాలు కావచ్చు, ఆయన దశదిన కర్మలు కావచ్చు, చేసిన మా శేఖర్ మాస్టర్, సత్యా మాస్టర్ లాంటి వాళ్ళు వాళ్ళని వదిలిపెడతారని అనుకోను. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ గురువు మీద అంత అభిమానము, ప్రేమ, అసలు వాళ్ళు ఏడుస్తుంటే చూస్తే చాలా బాధ అనిపించింది. కానీ నిజంగా వాళ్ళు ఇతన్ని వదిలిపెట్టేశారు శేఖర్ మాస్టర్ని అని వాళ్ళ మీద చాలామంది నిందలు మోపుతున్నారు. కానీ వాళ్ళు చేయగలిగినంత చేసి ఇంకా వాళ్ళ చేతులు దాటిపోయి వాళ్ళ వల్ల కాక వదిలేసి ఉంటారు కానీ రాకేష్ మాస్టర్ని, వాళ్ళు మటుకు మేము ఎదిగిపోయాము, మాకు ఇంకా రాకేష్ మాస్టర్తో పని ఏంటి అని మటుకు వాళ్ళు పక్కకి వెళ్ళారని నేను అనుకోవట్లేదు. అలా వెళితే ఇవాళ ఆ పని చేయాల్సిన అవసరం లేదు, ఆ కర్మ చేయాల్సిన అవసరం లేదు, అలా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియాకు కూడా ఏంటి అంటే పాజిటివ్ వార్తల కన్నా కూడా నెగిటివ్ వార్తల్ని ఇష్టపడతారు కాబట్టి అవి వండి వారుస్తున్నారు. అందుకని ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఈ రాకేష్ మాస్టర్ విషయంలో ఎవరైనా సరే నేర్చుకోవాల్సింది ఒకటే, మీరు నిజాయితీలు వాటి గురించి కాసేపు పక్కన పెట్టి క్రమశిక్షణగా ఉంటేనే మీరు ఏ రంగంలో అయినా రాణిస్తారు. ఆయన జీవితం ఒక పెద్ద ఉదాహరణ, ఆయన ఒక కేస్ స్టడీ లాగా నిలిచిపోతాడు ఇండస్ట్రీలో. అండ్ అలాగే వాళ్ళ ప్రియ శిష్యులు సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్ గారు కూడా 12వ రోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరి పిల్లలు అంటే లైక్ అతని ఆత్మకి శాంతి చేకూరేలాంటి ఫంక్షన్ని పెట్టారు మేడం. సో చాలా మంది కూడా వాళ్ళ ముందు ఎంత ముందు వాళ్ళ మీద విమర్శలు చేశారు, మాస్టర్కి అన్యాయం చేశారు, మాస్టర్ని సరిగ్గా పట్టించుకోలేదు, వాళ్ళ వల్లే మాస్టర్ల యూట్యూబ్ ఛానల్స్కి వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి. సో దాన్ని అంతటినీ కొట్టేసేలాగా వీళ్ళు చేశారు. అండ్ వీళ్ళు కూడా మేము మాస్టర్కి ఏం చేస్తామో హెల్ప్ మాకు తెలుసు, మీ ఎవరికి తెలియదని వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఒక రకంగా ఈ డాన్స్కి సంబంధించిన దీంట్లో ఒక ధృవతార లాంటి వాడు రాకేష్ మాస్టర్, ఏ మాట కామాట. కానీ ఎంత ధృవతారులైనా సరే, ఎంత వెలుగు వెలిగిన వాళ్ళైనా సరే, ఎంత చరిత్ర సృష్టించిన వాళ్ళైనా వాళ్ళ మీద వాళ్ళకి అదుపు లేకపోతే, వాళ్ళ నడవడికి మీద వాళ్ళకి క్రమశిక్షణ లేకపోతే అధపాతాళానికి వెళ్ళిపోతారంటానికి సజీవ సాక్ష్యం ఈ మధ్యకాలంలో. ఇంతకంటే గొప్ప సాక్ష్యం, రాకేష్ మాస్టర్ని మించిన సాక్ష్యం ఎక్కడా దొరకదు మనకి. ఆకాశ మార్గంలో పయనించిన ఆయన అధపాతాళానికి పడిపోయాడు. మరి ఈ విషయంలో అతను అంత దురదృష్టకరమైన పరిస్థితిని ఎదుర్కోవటానికి కారణం ఏంటి అని కనుక మనం ఆలోచించుకుంటే, ఆయన ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇస్తూ, నాకు పెద్ద బంగ్లా ఉండేది, నా ఇంటికి వచ్చి బ్రహ్మానందము, మళ్ళీ బాబు మోహన్ ఇట్లాంటి వాళ్ళు నా ఇంటికి వచ్చి పేకాడుకునేవాళ్ళు అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజంగానే ఆయన వాళ్ళు పేకాడారో లేదో నాకు అయితే తెలియదు, కానీ ఆయనైతే బాగా డబ్బులు సంపాదించిన మాట వాస్తవం, చాలామంది శిష్య బృందాన్ని సంపాదించుకున్న మాట వాస్తవం, వాళ్ళందరినీ ఇవాళ సినిమా రంగంలో ఒక నిష్ణాతులుగా నిలబెట్టిన మాట వాస్తవం. ఇవన్నీ చేసింది రాకేష్ మాస్టర్. కానీ ఈవేళ రాకేష్ మాస్టర్ పరిస్థితి ఏంటి? చివరి చివరిలో ఒక 4-5 సంవత్సరాల నుంచి అతను బానిసైపోయిన పరిస్థితి, మద్యానికి. ఎస్ మేడం. మద్యానికి బానిస అయిపోయి, ఆయన మద్యానికి బానిస అయిన తర్వాత ఆయన్ని ఒక్క మద్యం బాటిల్తో కొనవచ్చు అనే ఒక పరిస్థితిని అతను చేజాతులారా అతని తెచ్చుకున్నాడు.